అంతా బైబిల్లోనే ఉంది అంటూ ఎటు తీసుకుపోతారు, మా ఖురానే కరెక్ట్ అని ఎటు తీసుకుపోతారు. మేము మమ్మల్ని దయచేసి హిందూ సోదరులు నరేంద్ర కుమార్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ నా వల్ల నా మాటల వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను మనసారా క్షమించండి. నేను దాన్ని కొనసాగించాలనుకోవట్లేదు, సాగదీయాలనుకోవట్లేదు, రిపీట్ చేయాలనుకోవట్లేదు. అలాగే వివిధ మతాలు కూడా దయచేసి నాస్తికులు అనగానే దేవులను తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, కించపరిచేవాళ్ళు అని అర్థం చేసుకోకండి. అలాగే ఈ మధ్య రొటీన్గా అయ్యే క్వశ్చన్, నువ్వు మా దేవుడే కనిపించినా తిట్టడానికి మిగిలిన దేవుడు అంటే నేను ఈ దేవుని తిట్టలేదు కదా నాయన అంటే వాళ్ళని తిట్టవా, వాళ్ళని తిట్టు వీడియో చేయవా, వీళ్ళని తిట్టు వీడియో, అసలు ఏం వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ గోయింగ్ హియర్. కాబట్టి నేనేమంటానంటే లలిత్ కుమార్ గారి ద్వారా హిందూ సమాజాన్ని లేదా మా తాత రామాలయం పూజారిగా మా తాత తరపున, భక్తిగా ఉన్న మా అయ్య తరపున, మాలలేస్తున్న నా తమ్ముడు తరపున, మా తల్లి తరపున నేను అడుగుతున్నాను, అయ్యా అన్ని మతాలలో అనేక మూఢనమ్మకాలు చెడ్డవాళ్ళ ద్వారా కొనసాగుతున్నాయి, ప్రచారం చేయబడుతున్నాయి, ఆయా మతాల వారు వాళ్ళ మతంలో ఉన్న చెడును గుర్తించు, దయచేసి మీకు మీరన్నా మార్చుకోండి. రైట్, లలిత్ గారు ఆయన చెప్పేది ఏంటంటే, ఉన్న ధర్మాలను అనుసరిస్తూ మంచిగా బతకండి అని అంటున్నాడు ఇండైరెక్ట్ గా. నేను ఏమంటా చెప్తున్నానండి, అసలు రెండు వాక్యాలు, మతం లేకుండా కూడా బతకొచ్చు సంతోషం. కాకపోతే ఇప్పుడు నరేష్ గారు ఏమంటున్నారంటే, క్రైస్తవులు యేసు గురించి చెప్పుకుంటున్నారు, ముస్లింలు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, వీళ్ళేమో మా వాళ్ళు మతం మార్చేస్తున్నారు కాబట్టి మేము కాపాడుకుంటానుకున్నాం అంటున్నారు. మరి వాళ్ళిద్దరూ మతం మారుస్తూ ఉంటే మరి మేము కాపాడుకోవటం కాకుండా ఏం చేయాలో మీరు చెప్పండి, పోనీ వదిలేసి మారిపోతే మారిపోండిరా అని చెప్పేసి అనాలా? లేదు వీళ్ళు మతాలు మారుస్తున్నారు కాబట్టి అసలు మతమే లేకుండా బతకండి అన్నారు. ఆస్తిక మార్గం వల్ల, ఆస్తిక మార్గం వల్ల ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటి? అండ్ మోరోవర్ ఆస్తిక మార్గం పక్కన పెట్టేయండి, నేను బైబుల్ని ఖురాన్ని మాట్లాడను, ఎందుకంటే బైబుల్లో మతం మార్చమని ఉంది, ఖురాన్లో మతం మార్చమని ఉంది, వాళ్ళు మారుస్తున్నారు. సనాతన ధర్మంలో మతం మార్చమని లేదు, అద్వైష్ట సర్వభూతానం మైత్ర కరుణ యోచ అని చెప్పారు. అంటే నీ పక్కన ఉండే ఏ జీవిని కూడా ద్వేషించకుండా అందరి పట్ల కరుణ మైత్రి భావంతో ఉండమని చెప్పేసి నాకు ఆ వ్యక్తిగతంగా ఏ ద్వేషం లేదు. ఇప్పుడు మీరు మాటల పరంగా మీకు ఉందా లేదు? నిజంగా లేదు. మీ ఆత్మసాక్షి, నాకు ద్వేషం ఏదున్నా కూడా సబ్జెక్ట్ టు పాయింట్ మాత్రమే ఉంటుంది. ఆయన అయ్యప్పన్ ద్వేషించాడు, మాటల పరంగా మీకు ద్వేషం ఉందా లేదా? అదే చెప్తున్నా, అయ్యప్పన్ ద్వేషించాడు, దూషించాడు ఆయన. ఆ టైంలో ఆయన కనపడితే నేను ప్రశ్నిస్తా ఖచ్చితంగా. ప్రశ్నకు సమాధానం రాకపోతే మేబీ హ్యూమన్ ఎమోషన్స్ కారణంగా ఏమైనా జరిగితే నేను రెండు దెబ్బలేయచ్చు, ఆయన రెండు దెబ్బలేయచ్చు, అంతే జరుగుద్ది. కానీ ఒక మనిషి మీద కక్ష పెట్టుకుని నరేష్ అసలు మతం మారకపోతే హిందూగా మారకపోతే చంపేయండిరా అని చెప్పేసి అంత కక్ష నాకు లేదు, అంత రాదు కూడా. ఎందుకంటే సనాతన ధర్మంలో అత్యున్నత పీఠం ఎప్పుడు మానవత్వానికే ఉంటుంది. నేను తీసింది ఏంటండి, నేను అక్కడ ఆయన కొడతానని చెప్పాను, జరిగిందే చెప్పాను, జరిగిందే చెప్పాను, మరి ఆయన తీయడం కరెక్టా? ఆయన తర్వాత తీసాడు కదా, మీరు ఫస్ట్ చెప్పారు, తర్వాత ఆయన తీయటం కరెక్ట్? ఫస్ట్ మొదట మీరు తీసారు కదా, మీరు తీసిరా ఈగో ఆయన తీసిండు. ఇక్కడ తప్పు పెంచుకుంటా పోతే మొదటి నుంచి చాలా వెళ్ళిపోతే. ఒక నిమిషం నరేష్ గారు, అనవసరమైన ఇష్యూస్లోకి వచ్చిన వ్యక్తిని కొట్టడానికి నువ్వు సిద్ధమైతే వాళ్ళు చెప్పిన మీడియా వాళ్ళు చాలా అట్లాగే, అంటారండి మీ టీఆర్పీల కోసం అట్లాగే మాట్లాడతారు. లేక నాపండి ఒక నిమిషం, మ్యాటర్ అది కాదండి. చెప్పండి, ఇప్పుడు సనాతన ధర్మం వచ్చేపాటికి నాకు మంచి నేర్పుతుంది, అందరినీ ప్రేమించమని చెప్పింది, అందరినీ ప్రేమిస్తా నేను. ఎంతవరకు ప్రేమిస్తాను? నా దగ్గరకి నాకు ఇబ్బంది కలగనంత వరకు. యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ అని ఇందాక చెప్పాను. ఎవరు నాతో ఎలా ప్రవర్తిస్తారో నేను వాళ్ళతో తిరిగి అలాగే ప్రవర్తిస్తాను. అకారణ ద్వేషం నాకు అవసరమే లేదు, దానివల్ల ఫలితం లేదు, ఉపయోగం లేదు. మనుస్మృతిని నమ్ముతారా, మీరు రాజ్యాంగం నమ్ముతారా నరేష్ గారు? క్వశ్చన్ అప్సైడ్. ఎందుకంటే మనుస్మృతి అసలు యుగానికి సంబంధించింది కాదు. మనుస్మృతి అనేది కృతయుగంలోనే అది అయిపోయింది, దాని టెన్యూర్. కృతేతు మానవ ప్రోక్త త్రేతాయం గౌతమ స్మృతి కలవు ద్వాపరే శంకలిగితావు కలవు పరాశర స్మృతి. ఈ నాలుగు యుగాలకి నాలుగు ధర్మశాస్త్రాలు. ఇప్పుడు ఈ యుగానికి పరాశర స్మృతి అని చెప్పారు. ఆ పరాశర స్మృతి ఎక్కడ? హిందువులు పూజా కార్యక్రమాల్లో, యజ్ఞయాగాదుల్లో వాటికి సంబంధించిన వాటికి మాత్రమే జరుపుకుంటారు. అది మీ సైన్స్ ప్రకారం మీరు చెప్పేది వేరు, మా ధర్మశాస్త్రాలు చెప్పారు, మా ధర్మశాస్త్రాలు చెప్పేది వేరు. ఆ డిస్కషన్లోకి వెళ్ళామనుకోండి, మీరు నాది యాక్సెప్ట్ చేయరు, నేను మీది యాక్సెప్ట్ చేయను. ఓకే, సో దాని గురించి టాపిక్ కాదు, నేను ధర్మశాస్త్రాల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కలియుగానికి పరాశర స్మృతి, అది నేను ఇంట్లో పాటిస్తా. నేను ఒక్కసారి నా ఇంట్లోంచి వీధిలోకి కాలు పెడితే ముమ్మాటికి 100% రాజ్యాంగాన్ని పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంట్లో కూడా నేను కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించకుండానే పోతున్నా. కానీ ఇదే దేశంలో రెండు మతాల వాళ్ళు మాకు రాజ్యాంగం కంటే కూడా ఫస్ట్ మా మత గ్రంథం అని చెప్పేసి బాహాటంగా చెప్తా ఉన్నారు. అవును, రైట్. ఇంకో విషయం ఏంటంటే, బైరి నరేష్ అనే వ్యక్తి పైన దాడి జరగకముందు ఇతర మతస్థులు హిందూ మతం మీద చాలా వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడిన సంఘటన చాలా ఉంది. అప్పుడు స్పందించని హిందువులందరూ
కేవలం ఇందాక బైరన్ అనేసి తాను ఆపాదించుకున్నట్టుగా ఒక బీసీ బిడ్డను కాబట్టి నా దగ్గర ఆర్థికంగా లేను కాబట్టి నా మీద దాడి చేశారు. ఆయన బీసీ అయితే మరి మేమందరం ఎవరండి? మేమందరం ఎవరు? హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఈ రోజు మా జేఏసీలో ఉన్న వాళ్ళు దాదాపు 50% అందరూ బీసీలు. మీ క్వశ్చన్ చెప్తాను వినండి. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, వీళ్ళతో పాటు ఇదే హిందూ ధర్మం కోసం పోరాటం చేయడం కోసం హిజ్రా బిడ్డలు కూడా వచ్చారు. మరి వాళ్ళందరికీ కులం మతం అన్ని చూసుకుని చేస్తాం. మాకు లేదండి ఆ ఫీలింగ్. ఓకే, బీసీ అన్నది ప్రస్తావన తీసేస్తే నరేష్ పైన దాడి జరగడానికి కారణం, ఇతర మతస్థుల పైన దాడి జరగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి. సి ఒకటే అండి, మిగతా మతాలకి మతాలకి మధ్య, ఆస్తికులకి ఆస్తికులకి మధ్య అనేక చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. క్రైస్తవుల్ని కనుక అలా దాడి చేస్తే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు పీకుతాయి. ఆర్గనైజ్ అయిపోయి అధికారానికి కావాల్సిన ఓట్లను తొక్కేస్తారు. ఏం లేదు, రాజ్యాంగాన్ని గౌరవిస్తారు.